మీ పేరు బాబా? నా పేరు రామకృష్ణారెడ్డి. ఏం చేస్తుంటారు బాబా? మేము ఇలా ఒక ఫైనాన్స్ చేస్తుంటాము. పర్లేదు, వ్యాపారం వడ్డీ వ్యాపారం, వడ్డీ వ్యాపారం అనమాట. పర్వాలేదు. రైతాంగం ఉందా బాబా? ఏంటి మామూలుగా మాకు వ్యవసాయం ఉంది, కానీ మేము రైతులకు అమర్చేసాం. మేము ఎక్కడికే వెళ్ళి అదే ఇంకా వాళ్ళు చూసుకుంటారు, రైతులు చూసుకుంటారు. ఆ రైతులు చూసుకున్నాక మాకు మగతా పోసేస్తారు. ఓ పంట వాళ్ళ మాకు పోతారు, పంటలు తీసుకుంటారు. ఎలా ఉంది బాబు వ్యవసాయం పరిస్థితి? ఎలా ఉంది వ్యవసాయం పరిస్థితి? అసలు బాగోలేదమ్మా. ఎందుకంటే ఈ వర్షాలు వరదలు ఇలాంటి ఇదే వర్షాలు వచ్చి మొన్న బాగా దారుణంగా ఈ దాలవా పంట ఎకరానికి 50 బత్తాలు 60 బత్తాలు అవుద్దని చెప్పి చాలా సంతోషించాం. చాలా బాగా పడినాయి అనుకున్నాం. తర్వాత వర్షాలు వచ్చాక బాగా ముంపు అయిపోయింది. ముంపు అయిపోయి తడిసిపోయింది గింజలు. తడిసిపోతే కనీసం ఈ పార్టీ మన వైఎస్ఆర్సిపి కానీ ఎవరో కూడా నాయకులు ఎవరో కూడా రైతుల దగ్గరికి ఈ రోజు వరకు రాలేదు. నష్టపరిహారం, నష్టపరిహారం పోయి నష్టపరిహారం కాదు ఓదార్పని ఉండాలి కదా. ఇప్పుడు నష్టపరిహారం ఎలాగెవరు ఏం జరిగిందనే చూడాలి. పోయి వాళ్ళకి ఇచ్చినా చేసినా ఆ ఓదార్పు అంటే చేస్తే పోనీ ఒక రకం సాటిస్ఫాక్షన్ అవును. అటువంటిది కానీ నాయకుడు కానీ ఎవరు రాలేదు. కనీసం వచ్చే కప్పుని లదిరాత్నం ఇదిరాత్నం అని ఏం రాయలేదు. రాయమనేం కాదు, నేను ఎలాగ ఇచ్చేస్తలే అంటే 50 కాటలు పండి అంటే దానివల్ల మిల్లర్స్ పని పరిస్థితి బాగుంది. అంటే ఒకటి బాబు, ఇప్పుడు మీకు ఇప్పుడు సచివాలయం అనేది పెట్టింది కూడా, ఇప్పుడు ఎంఆర్ఓ పని లేకుండా ఇప్పుడు ఏవో దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేకుండా కదా పని చేయగలరు. మరి అంటే ఈ సచివాలయం అధికారులైనా వచ్చి చూడాలి. వాళ్ళు కూడా సీట్లు ఇస్తేహారమ్మా, వాళ్ళు కూడా ఏం రాలేదు. వాలంటీర్లు కూడా ఎవరు రాలేదు. పోనీ మీ ధాన్యం మేము కొనిపెంతాం, మేము పంపిస్తాం, వాళ్ళ ద్వారా పంపిస్తాం అని కంటే ఏమి లేదు. వీళ్ళు ఇక ఇదే ఆర్బీకే, ఈ ఆర్బీకే ద్వారా కూడా ఇంకెళ్ళు ఏం పట్టించుకుంటలేదు. మేము కొనం ధాన్యం రైస్ మిల్లో మాకు పని అవుతలేదు అని చెప్పి చాలా చేతులు ఎత్తేహారు. అప్పుడు అదే ధాన్యాన్ని 900కే అప్పుడు పనికి వస్తున్నాయి. ఈ 1530 రూపాయలు అయితే పనికిరావు, 900కి పనికి వచ్చి నేను తీసేసుకుంటున్నారు. 900 అంటే మీకు గిట్టుబాటు ధర 1530 కదా మామూలుగా. 1530 రూపాయలు 75 కేజీలు 1530 రూపాయలు గవర్నమెంట్ ప్రకటించింది. 600 రూపాయలు మీకు వేస్ట్ అయినట్టు. వేస్ట్ లాస్, ఎందుకంటే తడిచిపోని అని చెప్పి ముద్దని ధాన్యం ముద్దని తడిచిపోని. పోనీ మరీ అంత దారుణం కాదు కదా, ఓ 200 300 అంటే తగ్గించుకోవచ్చు. కానీ మరీ 600 అంటే అక్కడికి వెళ్ళాక ఆ రేటు కట్టినా మళ్ళీ వెనక్కి తేలా లేదు. ఇంకా డైరెక్ట్ మిల్లోళ్ళు కొనేసుకున్నారు. మిల్లోళ్ళు 900కి అక్కడ తీసుకున్నారమ్మా, తీసుకుని క్యాష్ ఇచ్చేస్తున్నారు. ఇంక ఆర్బీఐకి ద్వారా అయితే కొంచెం ఇబ్బందులు పడవలసి వస్తుందని. మిగతా విషయాలు ఎలా ఉంది బాబా? అంటే ఇప్పుడు ఈ సబ్సిడీ లోన్లు ఇవన్నీ ఉండే కదా, అప్పుడు స్పేర్లు అని ఇవని మాకు ఇంకా అటువంటి ఏమి లేవమ్మా. మాకు ఏమి ఇవ్వలేదు అంటే మా అలాంటి ఏమేమి తెచ్చుకోలేదు. మేము ఏ లోను తెచ్చుకోలేదు. అది గత ప్రభుత్వంలో ఎలా ఉండదు బాబా అంటే రైతుకి? గత ప్రభుత్వం కూడా ఇలాగే ఉండేయమ్మా, నాయకులు ఏదో ఉండేవారు. మనకి ఇక్కడ రామకృష్ణారెడ్డి గారు వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి ఎవరికో రాసుకునేవారు. కిషి టాటర్లు అని ఆ దమ్ము టాటర్లు అని అయ్యి వచ్చి ఏదో చుట్టాల బంధువులు వాళ్ళు కూడా రాసుకునేవారు. అంటే అలాగ అయిపోయేది. వాళ్ళుగా కేకేసి ప్రజల్ని కేకేసి రైతులను కేకేసి పోనీ ఏంటిగో ఇన్ని వచ్చినాయి మన ఊళ్ళను ఏం చేయాలి, ఎవరు ఏ రైతుకైతే అది ఉపయోగపడుతుంది అన్నీ వాళ్ళకి ఇవ్వాలి. తప్పితే ఈయన కూడా గతంలోను రాసేసి ఆ కాకినాడలోను ఆ రిజిస్టర్ ఆఫీస్ నుంచి బయటికి తీరటం అక్కడ అమ్మేసుకోవటం ఓ 40 వేలు ఓ 50 వేలు వాళ్ళు ఇవ్వటం. అంటే టాటా వాళ్ళు సెట్టేసుకుని ఒక 50 వేలు గుడ్ వీలర్కి ఇచ్చేస్తే వాళ్ళు తెచ్చేసుకున్నారు. అంతే జరిగింది. తప్పితే కోసమే ఇంకెళ్ళో మేము పెట్టారు అదనమాట. అంటే ఇప్పుడు ఈ వాలంటీర్ సచివాలయం పెట్టారు కదా బాబా, అంటే ఎంతవరకు ఉపయోగపడుతుంది ఇప్పుడు ప్రజలకి? ఏ ప్రజలకంటే పెద్ద ఉపయోగం అంటే కొంచెం ఉపయోగం, వాలంటీర్ వల్ల కొంచెం ఉపయోగం ఉంది. వస్తున్నారు, కొంచెం యోగక్షేమాలు అడుగుతున్నారు. కానీ అధికారాలు లేవు కదా, వాళ్ళ పాపం గట్టిగా ఏం చేయలేరు. ఏం వస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఏంటి పరిస్థితి ఏంటి అని చెప్పి ప్రతి ఏ విషయం ఉన్నా మళ్ళీ వెళ్ళి చేస్తున్నారు. ఇది మన సచివాలయంలో కానీ మనం వెళ్ళక్కర్లేదు, వాళ్ళు మేము ఉన్నాం మేము చేస్తున్నాం అని చెప్పి చెప్తున్నారు. మాటకి ఏదన్నా వస్తే వాళ్ళు ఫోన్ చేసి చెప్తున్నారు వాలంటీర్లు. అంతవరకు పర్లేదు, పర్లేదు ఇన్వాల్వ్ అవుతలేదు. ఆ వాలంటీర్లు చెప్తున్నారు చేస్తున్నారు. మిగతా పథకాల విషయంలో అంటే పథకాలు పెట్టాడు కదా ఇప్పుడు 10,000 అని, 40 సంవత్సరాలు దాటిన వాళ్ళు 18,500 అసలు ఏంటో కూడా మాకు తెలియదు. ఎందుకంటే మాకేం రావు, మేము కనీసం కోటాకోటి లేదు. అంటే మాకు నాకు ఆల్రెడీ 64 సంవత్సరాలు, నాకు పెన్షన్ లేదు. అంటే నాకు రమ్మని కాదు, నాకు ఆల్రెడీ 4 ఎకరాల భూమి ఉంది మా ఆవిడ పేరుని నా పేరుని. తర్వాత కరెంటు మీటర్లు 3 మీటర్లు మా పేరుని ఉన్నాయి. ఇంకా దాని మనకి కావా రాదు, నేను కావాలని ట్రై చేయలేదు, ప్రయత్నం కూడా చేయలేదు. మీకు ఇక్కడ ఎమ్మెల్యే పరిస్థితి అండి బాబా అంటే ఇప్పుడు సూర్యనారాయణ రెడ్డి గారు పర్వాలేదమ్మా వస్తారు. ఆయన మంచివాడు, దేవుడు ఆయన. ఇంకా చెప్పబోటమే పర్లేదు ఆయన. ఆయన వరకు జనాల్లో పర్లేదు. ఆయనకంటే కూడా మాకు సబ్బెల కృష్ణారెడ్డి అని చెప్పి మా గ్రామానికి వైస్ ప్రెసిడెంట్ కాయతనన్నాడు.
అతను మాత్రం మొత్తం ప్రతి విషయంలో ఇన్వాల్వ్ అయ్యి చక్కబెడతాడు. ఆయనే వ్యవహారం చక్కబెట్టదు. ఎమ్మెల్యే గారు కూడా రావక్కర్లేదు. సబ్బల కృష్ణారెడ్డి అన్న ఈయనే ఆయనే చూస్తాడు. ఆయనే మార్కెట్ కమిటీ ప్రెసిడెంట్ కూడా ఇప్పుడు మొన్న ఏఎంసీ ప్రెసిడెంట్ ఆయనే. ఆయన చక్కబెట్టడం కట్ట అండి బాగానే చక్కబెడతాడండి. నేను ఎవరికి పనులు ఆయన చేస్తాడు దగ్గర ఉండి. ఒకవేళ అవసరం అయితే ఏదన్నా మనకు అవసరం అయితే ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళాలంటే ఎవరి కోసం చూడడు. మన ఆయన బండి ఎక్కించి తీసుకుపోతాడు అనపత్తి. ఆ అనపత్తి వెళ్ళి తీసుకెళ్ళి అక్కడ ఏం చేస్తాడు. అలాంటి విషయంలో మాత్రం కృష్ణారెడ్డి గారే చూసుకుంటాడండి. ఈసారి ఎలా ఉంటుందో అంటే పోటా పోటీ ఉంటుందా రెండు మూడు పార్టీలకి? మూడు పార్టీలు అంటే ఇంకా రెండేనమ్మా. ఇంకా మూడో పార్టీ లెక్కేయకండి. జనసేన కానీ బీజేపీ కానీ ఏం లేదు ఇక్కడ. ఏం రాదు కూడాను ఇక్కడ అసలు పడ ఓట్లు. ఈ రెండాటికే దెబ్బ దెబ్బ కింద ఉంటుంది. వైసీపీ టీడీపీ అది అంటే దెబ్బ దెబ్బ అంటే కొంచెం టైట్ ఫైట్ ఉంటుందా లేకపోతే 175 ఇస్తాను? 175 రావు. 175 ఎట్టు పడితే రాదు. ఒక వంద రావచ్చు అన్న. సీఎం అయితే అవుతాడని నేను అనుకుంటున్నాను. నా ఒపీనియన్ అయితే సీఎం అయితే అవుతాడు. ఎవరు జగనే సీఎం అవుతాడు. పొత్తేది అంటున్నాడు మళ్ళీ టీడీపీ అవన్నీ ఉత్తుతుంది దగ్గరకు ఒత్తుల్లోకి. ఎవరిని కట్ చేస్తారు ఇప్పుడు? ఇక్కడ పొత్తు ఎడతాడు. నాకు అనపత్తి సీటు కావాలంటాడు బీజేపీ జనసేన. రామకృష్ణారెడ్డి గారిని పక్కన పెడితే రామకృష్ణారెడ్డి గారు ఏం చేస్తాడు? ఎంతైనా పార్టీ దెబ్బ వేస్తాడు. అలాగనమాట ఈయన అలాగనమాట మొత్తం ప్రతి చోట రెవల్యూషన్ వచ్చేది. మీరు పొత్తులో భాగంగా ఎప్పుడైతే ఇదైందో వెంటనే రెవల్యూషన్ వస్తుంది. అది పెద్ద సమస్య కింద ఉంటుంది వాళ్ళకి. అంటే ప్రస్తుతానికి పొత్తు 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 అనుకుంటున్నారు కానీ ఆ పొత్తు ఎట్టుకోవడంలో తర్వాత సమస్యలు వచ్చేస్తాయి వాళ్ళందరికీ. గొడవలు పడతారు అది. థ్యాంక్ యూ బాబా.